టిఆర్ఎస్ నుండి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడం ఖాయమైపోయింది ఈటెలపై కాంగ్రెస్ నుండి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు మంత్రి కేటీఆర్ ఎంపీ సంతోష్ రావుతో కౌశిక్ రెడ్డి భేటీ అయ్యారు ఈటెల పార్టీ మారుతున్నారని తెలిసిన నాటి నుండే కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ కు వెళ్తారన్న ప్రచారం జరుగుతుండగా ఈటెలతో బీజేపీ నేతలు భేటీ కావడం ఆయన ఈ నెల పద్నాలుగున బీజేపీలో చేరడం ఖాయమైన నేపథ్యంలో కేటీఆర్ సంతోష్తో కౌశిక్ రెడ్డి భేటీ కావడంతో ఆయన చేరిక లాంఛనమే అని స్పష్టమవుతోంది ప్రగతి భవన్ కు కూతవేటు దూరంలో ఉన్న ఓ స్టార్ హోటల్లో వీరు భేటీ అయినట్లు సమాచారం ఈటల బీజేపీ నుండి పోటీ చేస్తే కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ నుండి పోటీలో ఉండనున్నారు అయితే టీఆర్ఎస్ నుండి కౌశిక్ రెడ్డికి టికెట్ దక్కకపోతే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పోస్టును ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది ఇందుకు కౌశిక్ రెడ్డి అంగీకరించినట్లు సమాచారం అయితే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ్ముండి ఉత్తమ్కు తెలియకుండా అడుగు కూడా వేను అని తనే స్వయంగా చెప్పుకున్న ఉత్తమ్ దగ్గరి బంధువు అయిన కౌశిక్ రెడ్డి కేటీఆర్తో భేటీ వెనుక ఉత్తమ్ సహాయం ఉండి ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి హుజురాబాదులో బలమైన కేడర్ ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలుపు తీరాలకు చేర్చాల్సిన సమయంలో ఇది పార్టీకి ద్రోహం చేసే చర్య అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి టీఆర్ఎస్కు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కోవర్ట్ అన్నది కొందరు కాంగ్రెస్ నేతల్లో బలంగా ఉన్న వాదన ఉత్తమ్ తీసుకునే నిర్ణయాలు వేసే అడుగులు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటాయన్న ఆరోపణలు బలంగా ఉన్న నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ్ముడు పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరబోతున్నారు